नागर कर्नूल निना बहिरंग सभ जी लक्षलाद तरल वना उदेश सीएम केसीआर प्रसंग पालमूर रात एला मार्चा राबो रोज पालमूर बंगार तुनक इंका मार्चबोना मुख्यमंत्री आ बहिंग सभ को प्रकट वेणुगोपाल रेड्डी गारु निना लक्षलाद तरल जन सदोहा चूस्ते मुख्यमंत्री गारी सपोर्ट उइता राष्ट्र प्रजानीक जिला प्रजानीक एट्ला रुजुई मन को कल कट कड़ी क अंदर इधर लेर इपुर रेप रोने का वास्तव समस्या इक मन को पालमूर ऐंटी वनक पड़ने जि देशव्याप्त एक् चूसकना सर इन देवा चूसे वाली एवरकना देशव्याप्त मन वेरे वेरे पनल एक्कना अब पनचे कूली लेदा चनकने वालू मन तेलंगा वाल अंदर मेदे पालमूर वाले चाल मंदे तेलंगा मुझे तेलंगा तरह आलोचन रिवर्स माइग्रेशन अनेटे तेलंगा वर्वा अमल संक्षेम कार्यक्रम ग्रामीण प्राता केसीआर गारी प्रयारी चूस तरह अटे चक्रम अर्धक्रम पोल में मेम व्यवसाय से बतकोच मैं रईत बंधु लाट वस्टी सायम दूँ इकड गतम कटे भिन्नम विधा पालन कोनसा विद्युत सप्लाई संबंधी यानी नीति सरफरा संबंधी यानी इवन मेरगन सदर्भ में वाल अंदर मुख्य मन पालमूर గిరిజన తండాలు ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. నాగర్ కర్నూలు లాంటివి అయితే కోసిగి లాంటి ప్రాంతానికి వెళ్తే కానీ మనకు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి దానిలో దాంతో పాటు దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ. వీళ్ళంతా కూడా వలసలతో పాటుగా మనం ఇంకోటి కూడా చూడాలి. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు గంజి కేంద్రాలు అంటే మనకు ఎక్కడైతే చలివేంద్రం లాంటివి ఎండాకాలంలో సిటీలు అక్కడక్కడ తాగునీళ్ళు అందిస్తారో అక్కడ తిండి దొరక్క కనీసం గంజి కేంద్రాలు పెడితే గంజి దాగి బతికినటువంటి సందర్భం నుంచి కరోనా లాంటి సమయంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మనం ఇతర రాష్ట్రాలకు కరోనా లాంటి సమయంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు మన తెలంగాణలో అందులో పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లుల నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని ప్రత్యేక రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు పంపినటువంటి ఎగుమతి చేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు గతంలో తిండి కూడా దొరకనటువంటి సందర్భం మనం చూసినటువంటి సమయంలో కరోనా లాంటి సమయంలో వీటిని ఎగుమతి చేసేటటువంటి దిశకు రాగలిగిందంటే అది కేసీఆర్ గారి యొక్క ముందు చూపు ధోరణి. ఇలా వెనుకబడ్డటువంటి ప్రాంతాలను మనం మన పాలనలో స్వయం పాలనలో ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేటటువంటిది. మరి ఇంత చేసినప్పుడు రాజేష్ గారు మీరు అడిగినట్టుగా వీళ్ళందరూ కేసీఆర్ గారి మెంబర్ ఉంటారు ఎందుకుంటారు ఖచ్చితంగా ఉంటారు ఉండాల్సినటువంటి సందర్భంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక పెద్దలు దేవన్ గారు చెప్పారు అక్కడ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అభివృద్ధి అయినటువంటి పరిస్థితులకు తీసుకున్నప్పుడు కానీ ఎత్తిపోతలకు సంబంధించినటువంటిది కానీ నాలుగు మనకు పాలమూరుకు సంబంధించినటువంటి నాలుగు ప్రత్యేక ప్రాజెక్టులు నిర్మాణం పూర్తయి. ఈరోజు 8 లక్షలకు పైగా ఎకరాలకు అదనంగా సాగునీటి సప్లైని చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి రైతన్నలకు ఇవన్నీ కూడా కృతజ్ఞత ఎలా తెలుసుకోవాలి ఎలా తమ యొక్క సంఘీభావం తెలపాలి ఇలాంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు అందులో నిన్న జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు రాజేష్ గారు మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది ఒకవైపు తర్వాత ప్రత్యేకంగా జిల్లా కేంద్రాలు జిల్లాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అందులో భాగంగా డివిజన్లు మండల కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక మండలాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం నాగర్ కర్నూలు అనేది ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత అక్కడ సముదాయానికి సంబంధించి అంటే పాలనకు సంబంధించినటువంటి కలెక్టరేట్ కానీ ఎస్పీ బంగ్లా కానీ ఇతర సమీకృత కార్యాలయాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం అంటే ఇంత తక్కువ సమయంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒకవైపు మౌలిక వసతుల కల్పన చేస్తూనే రైతన్నలకు గ్రామీణ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తూ వాటి నిర్మాణాల్లో పనిచేస్తూనే ఇంకొక వైపు జిల్లా కేంద్రాల ప్రకటన జిల్లా కేంద్రాల్లో కావాల్సినటువంటి మౌలిక వసతుల సదుపాయం పక్క రాష్ట్రం మనం విడిపోయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం అక్కడ రాష్ట్ర రాజధానికి సంబంధించి కనీసం అక్కడ పాలనా కేంద్రానికి సంబంధించినటువంటి భవంతులు కూడా కట్టలేనటువంటి పరిస్థితిని ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రాజెక్టులు పూర్తయ్యాయి రాష్ట్ర సచివాలయం నుంచి మొదలుకుంటే ఇక్కడ మనకు అనేక అంశాలకు సంబంధించినటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది కళ్ళ ముందు కనిపిస్తుంది. మనం ఒక 20-25 సంవత్సరాలు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట ధరణిని తీసేస్తామని తీసి బంగాళాఖాతంలో పడేస్తామని మాట్లాడుతున్నారు. సో ఆ మాటను లక్షలాది జనం మధ్య ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ బహిరంగ సభ జరిగినా కూడా నేరుగా ప్రజలనే ప్రశ్నిస్తున్నారు ధరణి కావాలా దళారీ కావాలని ప్రజల్ని అడిగితే అందరూ ముక్తకంఠంతో ధరణి కావాలంటూ చేతులు ఎత్తున్నారు. సో ఇవాళ ధరణి పట్ల ప్రజల విశ్వాసం అనేది ఎట్లా కనిపిస్తోంది వేణుగోపాల్ రెడ్డి గారు? అక్కడ ధరణి అమలు చేయడం వల్ల పారదర్శకత పెరిగింది. మనం చూడాల్సినటువంటిది ఏంటంటే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎవరికో డబ్బులు ఇస్తే తప్ప నాకు పాస్బుక్ వస్తుంది డబ్బులు ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్ అవుతుంది అనేటటువంటి పరిస్థితి నుంచి అందులో ఖచ్చితంగా వాళ్ళకు పారదర్శకత కనిపిస్తూ ఉంది. ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి వెళ్ళాలి రిజిస్ట్రేషన్ చేయగానే 20 నిమిషాల్లో ప్రాసెస్ అయిపోతుంది మీకు పాస్బుక్లో ఎంటర్ అవుతుంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితిని కేసీఆర్ గారు ఏం చేశారు ఏం జరిగిందనేది రైతన్నలకు ఒకసారి గుర్తు చేశారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందాక
ఇందాక మన దేవిప్రసాద్ గారు ఒక కీలకమైన అంశాన్ని చెప్పారు. ధరణి 100కి 100% మేము అమలు చేసే క్రమంలో 99% విజయం సాధించాము. ఎక్కడైనా సమస్యలు ఉన్నా వాటిని కూడా అడ్రస్ చేస్తున్నాము. అంటే నేతలు ఒప్పుకోవాల్సినటువంటి అంశం కూడా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఖచ్చితంగా అడ్రస్ చేసి ముందుకెళ్తున్నట్టుగానే చూడాలి కదా. గతంలో ధరణి రాకముందు ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే 1000 మంది రైతన్నలు అక్కడ ఉంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ రోజు ఎన్ని ఉన్నాయి, ఈరోజు ధరణి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయంటే 1% కూడా లేవు. వాటిని కూడా అడ్రస్ చేసేటటువంటి క్రమంలో వెళ్తూ ఉన్నారు. గతంలో ఎవడైతే బలవంతుడు ఉంటాడో, ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాడు ఉంటాడో, పహానీలు చౌపస్లాలు అనేటటువంటిది వాళ్ళు ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా ఏది రాయించుకుంటే అదే భూమి అయింది కదా, ఏది రాయించుకుంటే వాళ్ళే పట్టదారులు అయ్యారు కదా. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అమ్మిన వ్యక్తి కూడా వచ్చి తమ్ ఇంప్రెషన్ ఐరిష్ పెడితే తప్ప ఇతర పాస్బుక్లు ఇష్యూ అయినటువంటి సందర్భం ఉంది. మరి ఇది గొప్ప విజయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేస్తూ ఉన్నాయి, ఇలాంటి వాటిని మేము కూడా అమలు చేయాలనేటటువంటి క్రమంలో మరి వాటి సాధ్యాసాధ్యాలు ఏంది, సమస్యలు ఏంది, ప్రభుత్వానికి పోని ప్రతిపక్షాలు కాంకరెంట్గా ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయని అనుకుందాం. ఈ సమస్యలు ఇగో ఇక్కడ జెన్యున్ సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికో చీఫ్ సెక్రటరీ గారికో ప్రభుత్వం దృష్టికో కలెక్టర్ల దృష్టికో తీసుకొస్తే కదా. అలాంటివి లేకుండా తీసి బంగాళాఖాతం లేస్తాం, బంగాళాఖాతం లేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ పైరవకారులను పెంచి పోషించడానికి, ధనవంతులుగా ఉన్నటువంటి బలవంతులుగా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అనేటటువంటి అనుమానం కూడా రాబోతుంది. కాబట్టి ప్రజల మద్దతు కోరారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ధరణి ఉండాలా వద్దా, మరి మీరు తీసేయమంటే తీసేస్తా అంటే ఒక్కరు కూడా చేతులు కిందికి పెట్టిన సందర్భం లేదు. అందరు కూడా రెండు చేతులు పైకెత్తి ఆమోదం తెలిపినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఆమోదం తీసుకున్నారేమో మనకు. దేవిప్రసాద్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారి నోట ఒక పచ్చడి పాటకు సంబంధించిన పంక్తులు కూడా మరి బహిరంగ సభలో వినిపించారు. వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అంటూ నిన్న ముఖ్యమంత్రి గారి నోట ఆ పంక్తులు చదివి వినిపించారు. ఇప్పుడు రాజేష్ గారు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక మంది కవులు కళాకారులు, నిన్న గోరి టెంకరన్ కూడా కేసీఆర్ గారు ప్రస్తావించి వారు పాడిన పాటలను కూడా, ఆ రోజు కవులు ప్రజల దుఃఖాన్ని, ఆ రోజు ప్రజలు అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్ని అనేక పాటల్లో, పల్లె పల్లెన పాలే పల్లెర్లు మలిసే పాలమూరులో కావచ్చు, వాగు ఎండి పోయరా అనేటువంటి పాట కావచ్చు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానక అనేటువంటి పాట కావచ్చు, దొంగోడొచ్చే టైంకు కరెంట్ వచ్చింది అనేటువంటి పాట, ఇట్లా అనేక పాటలు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఒక పెద్ద ఎత్తున ఆవిష్కరించినాయి. వీటికి ఒక ప్రత్యామ్నాయం అంటే ఈ ఎజెండానే బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా మారింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ నేను బోత బిడ్డో సర్కారు దవాఖానకనేటువంటి ఒక పరిస్థితి కావచ్చు, వాగు ఎండిపోయిన స్థితి నుంచి ఇవాళ వాగు నిండిపోయారనేటువంటి పరిస్థితి కావచ్చు, ఇట్లా అనేక ఆ దుఃఖాన్ని ఇవాళ ఆవిష్కరించేటువంటి పరిష్కరించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఇలా తెలంగాణలో జరిగింది. ముఖ్యంగా పాలమూరులో, బొంబాయికి పోతే ఈ చారిత్రక కట్టడం ఎవరు కట్టారంటే ఇందులో పాలమూరు బిడ్డల ఉంది సార్ ఇందులో కాంట్రిబ్యూషన్ అని చెప్తా ఉంటే మనకు ఎంత దుఃఖం వస్తుంది. ఎక్కడ పాలమూరు, ఎక్కడ ముంబాయి, బతకడానికి వచ్చి ఇంత భూమిన్న, కృష్ణా గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న, ఇన్ని వనరులున్నా కూడా ఎన్నడూ కూడా పాలమూరు బిడ్డ రెండు మెతుకులకు నోచుకునేటువంటి ఒక సందర్భాన్ని ఇలా గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఈ 6 సంవత్సరాల్లో వాటిని ఆవిష్కరించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం అనేక సందర్భం, విద్యుత్ విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, ఇలా అమ్మ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అంబటి కేంద్రాలు గతంలో గంజి కేంద్రాలు, అంబటి కేంద్రాలు అనేక ప్రజా సంఘాలు, పార్టీలు, సిపిఐ, సిపిఎంలు, ఇంకొక రకాల పార్టీలు అన్ని కూడా అంబటి కేంద్రాలు పెట్టి ఓట్లు అడిగేటువంటి స్థితి ఉండే. కానీ ఇవాళ ఏమైపోయింది, ఎక్కడన్నా ఒక్క అంబటి కేంద్రమైనా చూపిస్తే ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామ క్రమాన్ని అర్థం చేసుకొని ఈ పరిణామ క్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ప్రజల మద్దతు కావాలని నేను ముఖ్యమంత్రి గారు అర్థించారు.